అందరికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు దయచేసి అరవద్దు మీరు అరిస్తే వెళ్ళిపోండి కింద అరవద్దు ప్లీజ్ తప్ప ఇది ఇది చాలామంది లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి దేశ విభజన సమయంలో లక్షలాది మంది ఊచకోతకు గురై అలాంటి రోజు ఇది ఒక 74-75 సంవత్సరాల క్రితం సో కనీసం మన ఇలాంటి రోజున చాలా పద్ధతిగా గౌరవం ఇవ్వకపోతే తప్పు చేసిన వాళ్ళు అందుకని దయచేసి అందరూ అరుపులో అరవకండి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా సో ప్రతి ఒక్కరికి జనసేన తరపున జన సైనికుల తరపున మా ఆడపడుచుల తరపున వీర మహిళల తరపున మా నాయకుల తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఇది జనసేన ఆవిర్భావానికి ప్రేరణ కారణం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు పేరు తెలియని వ్యక్తులు ఒక 150 సంవత్సరాల నుంచి స్వాతంత్రం రాకముందు 1800 మిడ్ నుంచి వాళ్ళు గుర్తింపు కోరుకోలేదు పేరు కోరుకోలేదు డబ్బులు కోరుకోలేదు ఉన్న డబ్బుల్ని పేరుని అన్నిటినీ వదిలేసి దేశం కోసం చచ్చిపోయారు వాళ్ళంతా పరాయి పాలన నుంచి బయటికి రావాలి దేశం అనేది అలాంటి మహానుభావులు చరిత్రలు చదువుకొని ప్రేరణ పొంది విలువలు వాళ్ళు ఎందుకంత కష్టపడిపోయారు ఎందుకంత చనిపోయారంటానికి ఉదాహరణకి మన పింగళి వెంకయ్య గారు 3 జెండా ఇచ్చిన పింగళి వెంకయ్య గారి దృష్టి మీరు పరిస్థితి చూస్తే ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఆయన దారిద్ర్యంతో చనిపోయారు మనకి 3 జెండా ఇచ్చి ఆయన గర్భదారిద్ర్యంతో చనిపోయారు ఎంతోమంది ఉన్నతమైన బ్యారిస్టర్లా చదువుకొని గాంధీజీ గారు కానీ అనేక మంది ప్రఖ్యాత స్వాతంత్ర యోధులు నాయకులు ఆ రోజుల్లో ఆక్స్ఫర్డ్కి వెళ్ళి లేదంటే అమెరికాకి వెళ్ళి చదువుకొని వాటిని వదిలేసి వచ్చి కొల్లాయి గుడ్డు కట్టుకొని కద్దరేసుకొని విదేశ మోజు వదిలి దేశం కోసం పనిచేసి సర్వస్వం కోల్పోయిన వ్యక్తులు జాతీయ స్థాయి నాయకులు ప్రేరణతో ప్రతి ఊర్లో కూడా మరి మీరు వెళ్ళి చూస్తే ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఒకసారి చరిత్ర వెనక్కి చూసుకుంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అలాంటి మహానుభావులందరినీ స్మరణకి తెచ్చుకొని వారిని గౌరవించే రోజు ఈరోజు ఇలాంటి మహానుభావులు ప్రేరణతోనే జనసేన నిస్వార్థంగా వాళ్ళు ఏ భావితరాలకి ఏ తరాలైతే బాగుండాలి ఏ తరాల కోసం అయితే వాళ్ళు త్యాగం చేశారో మన వంతు కృషిగా ఈ రోజున 75వ సంవత్సరం ఇంకొక 25 సంవత్సరాల కోసం అట్లీస్ట్ కనీసం ఇంకొక తరం కోసం అన్న కనీసం పనిచేయాల్సిన బలమయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట అన్నాను 25 సంవత్సరాలంటే నా మధ్యన మేము 2018లో తుఫాను పర్యటనకి వెళ్ళాం మేము మన ఉత్తరాంధ్ర వైపు వెళ్తే అక్కడున్న యువత అన్న మాట మాకు 25 కేజీలు బియ్యం లేదంటే 5000 జీతాలు కాదన్న మాకు 25 సంవత్సరాల భవిష్యత్ ఇవ్వండి అన్న మాకు అని మనం ఈ 75 సంవత్సరాల్లో
మనం ఈరోజు కూర్చోబెట్టి చాలా గొప్పగా మాట్లాడేసుకుంటూ ఉంటాం, పండుగల జెండా లాగుతాం, వందనాలు చేస్తాం, కానీ భవిష్యత్తుకి ఏమిస్తాం? మనకి ఈ రోజున స్మరించుకుంటుంది, ఇది అందరు చేకాలు చేసిన మహానుభావులు, ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు, ఉన్న జమీందారీ కుటుంబాల నుంచి వచ్చి కూడా సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తులు, వాళ్ళ ఆస్తులు వదిలేసుకొని సర్వస్వం అర్పిస్తే ఇప్పుడున్న ఈ తరం నాయకులు మటుకు వారి ఆస్తులను పెంపొందించుకొని ప్రజల ఆస్తుల్ని, ప్రజల ఉమ్మడి ఆస్తులు మటుకు కొల్లగొట్టేస్తూ ఉన్నారు. ఆ నాయకులకి నాయకులకి తేడా, కానీ తిరిగి ఆ స్ఫూర్తిని తీసుకురావాలి, ఆ త్యాగ నిరుతిని బయటికి తీసుకురావాలి. దాంట్లో భాగంగానే జనసేన సరికొత్త నాయకత్వానికి, సరికొత్త యువతరానికి నాయకత్వం భారతని చివరికి నిలబడి రాజకీయ నాయకులు అంటే మా ఇంటిలో మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.